ఆలోచిద్దాం. మాట్లాడితే మీరు ఏం కావాలి మీకు? మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా? జనాన్ని వివేకవంతులు చేయొద్దా? జనాన్ని ప్రగతి పథం వైపు దూసుకుపోనియొద్దా? తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా? ఏం చేయమంటారు? 10 ఏళ్ళు మీరు కనీసం, నేనైతే మీరు ఓటమికి కనీసం 2 సంవత్సరాలు ప్రెస్ మీట్ బెటర్. వీళ్ళు వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం వాడు ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న. అరే ఏమా ఆగం పాడుగాను, రోజు ఒక ప్రెస్ మీటు, రోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్. దేనికి ఏం చేస్తారు సార్ మీరు? మీరు ప్రగతి భవన్ ఓడిలోంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా, మీరు ఆ టీఆర్ఎస్ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే 10 ఏళ్ళు. రాబోయే 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే. మీరు ఈ ప్రజాప్రభుత్వాన్ని చూసి కుళ్ళుకోవాల్సిందే. ఈ ప్రజాప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే. మీరు ఏ విధమైన చేయలేరు. అధికార నియామకాల్లో కూడా సమసమాజం పాటించింది మా ప్రభుత్వం. ఎవ్వరికి ఎక్కడ బంధుప్రీతి, కులప్రీతి, రాగద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని, నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం. సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రజల స్వేచ్ఛావాయు పీల్చుకుంటున్నారు. అబ్బా ఎంత హాయిగుందిరా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రతిపాలిస్తుందిరా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా, సోనియమ్మ కన్న కళ్ళు ఇయే కదా, సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, మన్న మన్ను పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చిందని మాట్లాడుతున్నాం. అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈరోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు. మీ దగ్గర ఏ బానిస బతుకు బతికారు కదా సార్, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు. హరీష్ అన్న మీరు 10 సంవత్సరాల పైన మంత్రిగా చేశారు, దయచేసి ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు నిజం చెప్పండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడా చేయట్లేదా, పరిపాలన బాగుందా లేదా, మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి. ప్రతిరోజు ఏదో విమర్శించాలి, ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవదు, బీఆర్ఎస్ గెలవదు సార్, నేను చెప్తున్నా రాసుకోండి, ఒక్క సీటు కూడా గెలవదు. రండి, మీ ఓడిపోయిన మంత్రులందరూ వచ్చి, మీరందరూ వచ్చి, మీకు దమ్ముంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్లో పోటీ చేయండి. అందరూ రండి, ఎంతమంది గెలుస్తారు చూద్దాం. ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈరోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికార పక్షంలోకి రాబోతున్నాం ఢిల్లీలో కూడా. మేము ఏం చేస్తారు సార్ మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్? అక్కడ ఏం చేస్తారు సార్? ఈ 10 ఏళ్ళు ఎందుకు పోలేదు సార్? ఈ 10 ఏళ్ళు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు అని బ్యాన్ అయినాయా? ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీకి ఫ్లైట్లు లేవా? ట్రాన్స్పోర్ట్ అయినా ఆగిపోయిందా? ఈ 30 రోజుల నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చిందా? మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిచారు సార్? రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది, అది మీది. మా ముఖ్యమంత్రి గారు, మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల భాగవుల కోసమే, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు? పిసిసి అది లేనప్పుడు ఏం చేశారు? విమర్శిస్తారు సార్, విమర్శిస్తారు. ప్రజలు ఒప్పుకున్నారు. మా కార్యకర్తలందరూ మా ఇంటనే ఉన్నారన్నారు నా హరీషన. 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్లో ఉంటారు. ఈరోజు ఏ పార్టీ కార్యకర్తలు అల్ప అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు. బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు, సిపిఎం వాళ్ళు సిపిఎంతో ఉంటారు, సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు. ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీతో ఉంటారు. కార్యకర్తలు ఎక్కడికి పోరు, కానీ జనం మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు. దయచేసి కానీ ఆలోచించుకోండి, కొంతకాలం మీ మానసిక స్థితిని, మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి. అప్పుడే 30 రోజుల వంగలు తట్టుకో ఇవాళ చెప్తున్నా. రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాబోయే 2 ఎన్ని తరాలు ఉంటారో, ఎన్ని రోజులు ఆయన పేరు గుర్తుంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది. డైరెక్ట్ సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్, ఎవరు పడ్డా ఏ సమస్య ఉన్నా సెక్రటరీకి పోతున్నారు, ఏ సమస్య ఉన్నా ఒక మంత్రి గారిని కేక్ వాక్తో కలుస్తున్నారు, ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతుంది. ఇంతకంటే ఏం కావాలి సార్? సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్? మీరు కట్టిన ఈ ప్రగతి సెక్రటరీకి ఎవరైనా ఒక్కళ్ళు రాగలిగారా సార్? గేట్ల కాడ బంద్ చేపిస్తారు మీరు, గేట్ల కాడ ఓపెన్ చేస్తారు మీరు. మీరు ఏంది ఏందో మాట్లాడదు ఎందుకు సార్? మీరు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు? మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే వాయమ్మ అనే వాయమ్మ ఆగం ఆగం చేస్తున్నారు సార్, పెండ పిసినట్టు పిస్తున్నారు. ఎందుకు సార్? ఆగండి, కొద్దిగా ఆగండి సార్, పిసుకకండి కొంతకాలం, కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చేసుకోండి. జనం మోసపోయారా? ఎందుకు పోతారు సార్? జనం చాలా విజ్ఞతతో ఉంటారు సార్. మీ అందరికంటే, మన అందరికంటే జనం చాలా తెలివిగలవాళ్ళు, చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు వాళ్ళకి అవసరం, దేశ రాష్ట్రానికి అవసరం కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ మంత్రివర్గాన్ని చూసి. ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో, స్వతంత్ర హోదాతో ధైర్యంగా, దమ్ముగా పరిపాలిస్తున్నారు. వాళ్ళ వాక్ స్వాతంత్ర్యం ఉంది ఇక్కడ.
ప్రతి ఎమ్మెల్యేకి వాక్ స్వాతంత్రం ఉంది, ఇక్కడ ప్రతి నాయకుడికి వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరైనా మాట్లాడచ్చు. మీ దగ్గర మాట్లాడాలంటే ఏమవుతుందో, నాయన ఉన్న ఉద్యోగం పోతుందని భయం. మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన ఒక దళిత మంత్రి గారు కూర్చుంటే ఎల్లగొట్టిరు. మేము మా బ్యూటీ చూడండి, ప్రగతిభవన్ ఉన్నాయి ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ గారు దళిత ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చి అన్నా మీరు అందులో ఉండండి అని చెప్పారు. అది మా గొప్పతనం. దయచేసి ఇప్పుడు చెప్తున్న హరీష్ రావు గారు కొంతకాలం ఓపిక పట్టండి. 100 రోజులు కాదు, 1000 రోజులైనా మీకు రారు, 1000 రోజులైనా మీకు జరగదు. మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు. ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీట్, ఎందుకు పెట్టాలి కాబట్టి పెట్టాలి. ఎందుకంటే మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన, ఏ ప్రెస్ మీట్ పెట్టు అలా తిట్టని మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెజర్స్ని తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది. మీ మనస్సాక్షిలో మేము బాగా చేస్తున్నాం, మీ మనసుకు కూడా తెలుసు. మీరందరూ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు అద్భుతాలు చేద్దాం, ప్రజలకు ఫలాలు అందిద్దాం. కానీ మా 6 గంటలు అమలవుతాయి, మా 6 గంటలు అందరికి వస్తాయి. 100 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు, మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, మా ప్రభుత్వం చెప్పిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం. మీలాగా అబద్ధాలు చెప్పం, మోసాలు చేయం, తప్పులు చేయం, బంధు ప్రీతి లేదు, రాగద్వేషాలు లేవు, నిజాయితీ పాలన ఉంది. మీరందరూ కొద్దిగా ఓపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్న నేను అడిగేది ఉంటే చెప్పండి అన్న, చెప్తా. థ్యాంక్ యూ అన్న, నమస్తే.